నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గ. హైదరాబాద్ నగరంలో మరో వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అబిడ్స్ లోని ఓ హోటల్లో రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో నడుస్తున్న ఈ దందాను పోలీసులు భగ్నం చేశారు. నగరంలో దీనికి సంబంధించి మరెక్కడైనా ఇలాంటి ముఠాలు ఉన్నాయో అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పక్కా సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ అబిడ్స్ లో తనిఖీలు చేపట్టారు. ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ఈ ముఠాను గుర్తించి పట్టుకున్నారు. ఈ తతంగం రామ్ నగర్ అఖిల్ పహిర్వాన్ నేతృత్వంలో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. విదేశాల నుంచి 16 మంది యువతులను దింపి బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి కారణమైన రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనతో పాటు 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్, 2 ఆర్గనైజర్స్ తో పాటు అక్రమ వ్యవహారాలు నడుపుతున్న లాడ్జ్ యజమానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కోల్కతా, ముంబైకి చెందిన మహిళలుగా గుర్తించారు. విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా మహిళలు ఈ నరకగూపంలో పడి బలవుతున్నారు. పోనీ పనికి వెళ్దామంటే సరైన జీతం ఉండదు, దానికి తోడు పోనీ వచ్చిన జీతం సరిపోతుందా అంటే ఆదాయానికి మించిన ఖర్చులతో సతమతం అవుతున్నారు. దీంతో కొంతమంది ఏం చేయాలో తెలియక కుటుంబ భారాన్ని తమ నెత్తి మీద వేసుకొని ఆలోచన లేకుండా వ్యభిచార కూపంలోకి దిగిపోతున్నారు. మరికొంతమంది ట్రాప్ చేయబడో లేక ఇతర కారణాల వలనో వ్యభిచారంలో నెట్టివేయబడుతుంటారు. కారణం ఏదైనా, ఇందులోకి మహిళలు వచ్చి ప్రాస్టిట్యూట్స్ గా మిగిలిపోయి ఈ వ్యభిచార కూపంలో బలైపోతున్నారు. ఇలాంటి మాయగాళ్ల చేతిలో పడి మోసపోకుండా మహిళలు జాగ్రత్తగా ఉండండి.